కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం. మా దగ్గర పెద్ద పెద్ద ఆఫర్స్ ఉన్నాయి, మీకు ఏం ఆఫర్ కావాలో చెప్పండి సార్. మీ దగ్గర అంత పెద్ద పెద్ద ఆఫర్స్ ఉన్నాయా? అవును సార్, చాలా పెద్ద ఆఫర్స్ ఉన్నాయి, కావాలంటే అడిగి చూడండి. నీ అబ్బా పొద్దున్నే ఏంటో ఏదైనా సార్, నాకు అంత పెద్ద పెద్ద ఆఫర్స్ వద్దు కానీ నువ్వే కావాలి, వస్తావా? అదెంత పని సార్, మీరు డోర్ ఓపెన్ చేయండి, ఇలా వచ్చేస్తాం. రే పింకీ, మన దయ్యాలు వచ్చాయి కానీ వెళ్ళి డోర్ తీరా. హాయ్. ఏంటి పొద్దునే మీ నస? ఏంట్రా మీరు పొడిచేది, పగలంతా తిరిగి రాత్రంతా తాగిలా పొల్లాటమా? బీర్ ఎక్కువ తాకండ్రా, ఎక్కువ తాగితే లావైపోతారు. అబ్బా మీరా కొడకదా కదా, ఏంట్రా ఈరోజు ప్రోగ్రామ్? చెప్తా. హలో రజక్ బాయ్. కాన్? ఐఎమ్ వెంకీ, ఫ్రెండ్ ఆఫ్ పింకీ. కాన్? మంకీ? ఏ మంకీ నై, వెంకీ. వెంకీ బోలో. ఈరోజు స్పాట్ ఎక్కడా? మీది షాపింగ్ మాల్ కి వస్తుంది. మీకి పిక్కి చూపిస్తా. ఏంట్రా మీది షాపింగ్ మాల్ కి వస్తే పిక్కి చూపిస్తానంటాడేంట్రా? షాపింగ్ మాల్ కి వస్తే పిక్ చూపిస్తానంటున్నారా? ఓహో సరే, నాది షాపింగ్ మాల్ కి వస్తుంది, నీది పీకి చూపిస్తుందా? సరే పెడుదునా? ఆ పెట్టుకో. పీకి చూపిస్తానంట యదవన్నారా? మీకు పెద్ద పని ఇస్తా, పని చేస్తుంది. ఏంటది? నీది పని చేస్తుంది. ఏంట పని? ఒక గోదాంలా ఇది డబ్బా ఉంది, దీన్ని పీకి నాకు ఇవ్వాలి. దీన్ని కానీ నాకు పీకి ఇస్తే నాది పెద్దది మీకు ఇస్తుంది. ఒక ముక్క అర్థం కాలే. నాకు అర్థమైంది. ఏం అర్థమైందిరా? వాడికి బాక్స్ కావాలి, మనకి మనీ కావాలి, పోయేదేముంది? కొంచెం రిస్క్ చేస్తే పోలే, స్పాట్ ఎక్కడా? డీటెయిల్స్ పూరా ఇస్మే హై. ఇందులో ఏముంది తెలివ? అందులో ఏముందో తెలీదు, మరి డబ్బా తెచ్చి ఆడబెట్టుకుంటావు? అది ఒక పాత జమానా డబ్బా ఉంది, దానిపైన మార్కెట్లో చాలా రేటు ఉంది. నీది తెస్తది తెదు? తెస్తది. ఠీకే, నాది పోతుంది. మీవి కూడా పనిచేస్తాయి. అవి చూస్తాయి, చెయ్యు. నీది పోతుందా పోదా ఇప్పుడు? అరే గుస్సాగాకు బెంకి, నాది పోతుంది కదా ఇప్పుడు. డబ్బారా? అది పిచ్చి డబ్బారా? నేను ఇందాకనే చూసా కుక్క, అది అదేరా? పింకీ, వెంకీ, తరుణ్ రండ్రా. సమీరకి మార్నింగ్ నుంచి ఫీవరిష్ గా ఉందిరా. అవునా? డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? వద్దు, నైట్ అంతా నిద్రలేదు, ఏదోలా ఉంది. మేమంతా ఇటుంటే నువ్వు అటు చూసి మాట్లాడతావేంటే? అబ్బా అలా ఏం లేదులేరా. ఏయ్ ఏం జరిగింది నాతో చెప్పు. ఏంటి ఏడవకు, రాత్రి పడుకొని నిద్రపోతున్నానా, ఆ కారణంలో ఎవరో నిల్చున్నట్టు అనిపించింది. కిటికీ మీద ఎవరో చేయి వేశారు, భయం వేసి పక్కకు తిరిగి పడుకున్నానా, ఎవరో నా ముఖం దగ్గరగా వచ్చి నన్నే చూస్తున్నారే. గట్టిగా అరుద్దాం అనుకున్నాను కానీ మాట రాలేదే. అటు చూస్తే ఇప్పటికే భయం వేస్తుంది తెలుసా. ఏంట్రా మీ కామెడీలు ఈ టైంలో? ఏంటమ్మా ఇలా చూసిందా? నీ పక్కన వచ్చి కూర్చుందా? గోడ మీద బల్లి కూడా నిన్ను ఇలా పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తే దానికి కూడా భయపడతావా? రే నేను ఇంత భయపడుతుంటే మీ అందరికి కామెడీగా ఉందారా? అరే వెంకీ, కింద కూర్చొని మంద కిక్కే వేరప్ప. ఈ టైంలో మంచి ఉంటే ఎంత బాగుంటదరా, మంచి ఉంటే.
హలో. హలో సమంత, ఎక్కడున్నావే? పనేంటో చెప్పు. నీతో నాకు పని ఏముంటదే? ఎక్కడికి రావాలి? ఎక్కడికో ఎందుకు? మనిల్లే. నువ్వు దేవుడు రా, ఫ్రెండ్ మీద అర్థం చేసుకున్నా. అరే రే, నేను వెళ్ళి ప్రిపేర్ అవుతానే. చల్ చల్ గుర్రం, చల్లాకి గుర్రం, పరుగుల తీస్తే పరుగుల గుర్రం. ఎయ్ 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 చిన్నక్కడ, ఎయ్ 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 డాడీ, ఎయ్ ఇది ఫ్రూట్, ఇది స్వీట్. దేనికి రా బుజ్జ? ఎనర్జీ కోసం రా. పాప వచ్చింది, పాప వచ్చిందంట. ముందు నేను, నేను ముందు, నేను, 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 ఆహా, నేను, నేను. ఎరే బుజ్జే, ముందు నువ్వు పో, వెనక నేను పోతా, సరేనా? ముందు పోతాను, మళ్ళీ వచ్చినవేం రా. వాడికి ముందు కావాలంట, వెనక నేను చేస్తా. నాకు కొట్ట, నాకు పాతలే. ఎంతసేపు రా, ఇంతేనా? ఇంకేం చేసేది లేదా? నేనైతే రచ్చ రచ్చ చేసి ఎరికేనా? నేనైతే రంబోలాడితే ఎరికేనా? అయితే మొక్కు, ఎక్కడికి రా, పారిపోతావు. మొక్కుతానని చెప్పినావు, మొక్కలే, అది నాకు నచ్చలే. మొక్కు, ఏమైందిరా? వీళ్ళని కూడా కుమ్మిద్దాం. అబ్బో, సూపర్ ఎక్స్పీరియన్స్ చెప్తే అర్థమేది కాదు. నువ్వు పో, పో, పో. ఇక్కడ లేదేంటి? పాపా, పాపా, ఎటు పోయింది? పాప సరసమాడుతుంది, కిందేముంటో గాని పైకి రా, ఆడుకుందాం. ఓకే. వెనక నుంచి సూపర్ ఉన్నావు, ఎరికేనా? వెనకేం చూస్తావురా, ముందల చూడు. ఏడుస్తావేంట్రా, ఇందాక వచ్చినోడు ఏం చేయలేదు, నువ్వు ఏం చేయవా? ఎక్కడికి రా, వెంకిని పిలుస్తా. ముందు నీ పని కాని. మా
మాటలు లేవు, మాట్లాడుకోట లేవు. లోపల పిచ్చుతుందని చెప్పొచ్చు కదరా. ఏదైనా అందరం కలిసే కదరా షేర్ చేసుకుంటాం, అందుకనే ఎందులో అక్కడ మీకు షేర్ ఇద్దామని. అరే మా వాళ్ళు దీన్ని రచ్చ రచ్చ చేసినట్టున్నారుగా. పూడుతో ఆట ఆడుకుంటా. లోపల వెంకీ గారి పరిస్థితి ఏంటో. అక్కడ టార్గెట్ చేసి పెట్టే లోపల డ్రైవర్ కాలేదు. ఏమైందిరా నిమ్మకాయ రసం పిండేసిందిరా. ఆ బాక్స్ డీల్ ఒప్పుకోవడం ఏంటి, ఆ రజాగాడు చావడం ఏంటి, బార్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు చూడు ఇంట్లో కూర్చొని బీర్ తాగుతున్నాం. సరే ఇక్కడికి రా, నీ ఆమ్లెట్ తేవడానికి రా, చిస్తా వాళ్ళు అబ్బాయిలు కావాలట అబ్బాయిలు. లోపల ఏదో తిరుగుతుందిరా, నేను షూ పోసుకుంటే నా వెనక నుంచి వచ్చి కొట్టిందిరా. నేను మొదకి వెళ్ళి కానీ మూసుకొని కూర్చో. నీకేమైనా సౌండ్ వినిపిస్తుందా? నీకు వినిపించిందా? నాకు ఎప్పుడు నుంచే వినిపిస్తుందిరా, మళ్ళీ మీకు చెప్తే మొదలు ఎక్కువైందంటారని నేను చెప్పరా. ఏయ్
నే చెప్పలా దీంట్లోంచి పాడొస్తుందని. మనం ఏదంటే అది అంటది తెలుసా? చల్ నేను నమ్మ నమ్మవా, ఒకసారి ట్రై చేయి. ఏ కమ్మనుండవా, నేను ఫస్ట్ పాడతా. అమ్మా సన్నగా అరే నవ్వే నవ్వగా మతి తప్పే కర్రాల మంచాల పట్టారా. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళ మంచాన పట్టారే. మీకేం అనిపించిందా? రై కన్ఫర్మేషన్ కోసం ఒకసారి ట్రై చేయాలా? డిల్లకు 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 డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా ఢిల్లకు 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 ఢిల్లా ఢిల్లకు చేయకు పిల్ల. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చూడు దీన్ని ఎట్టా భయపడతాను. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, పోతావు మాడి మస్ అయిపోతావు. కాదురా అన్ని వైపులా చూపిస్తా. నువ్వెందుకు కొట్టడం? నేనే కొట్టుకుంటా. ఇక చూడు గిట్లా. ఎవడా నువ్వు? నేనేరా వెంకీని. ఏంద్రా ఈ ఫ్యాన్సీ డ్రెస్సు? ఏం లేదురా, ఈ గెటప్ తో సమీరా బట్టిన దయ్యాన్ని వదిలిద్దామని సయ్యదులా మజాక. జనాలను భయపెడదామని చూస్తావా? ఏంది నా ముందే నీ ప్రొఫార్మెన్సా? టైం బాగాలేక ఇంట్లో ఉన్నా, లేకపోతే ఈ పాటికి నంది అవార్డు వచ్చేది. ఏయ్ నేను ఇటు మాట్లాడుతుంటే అటు దొర్లుతావేంటే? ఇటు చూడు బొమ్మలే బొమ్మ బొమ్మలే. సైదులే సైదులు ఇక్కడ కొట్టం చూసావా? ఆయిలేసి రాసి కొడితే దిమ్మదిరికి బొమ్మ కనపడి అమ్మా అనాలి. వాతలో వాతల తేలాలా. వాతల నాకు కాదురా, వాతలు నీకు తేలుతాయి. బొమ్మలా ఉన్నాయి దెయ్యాలున్నాయి చూశాను అన్నా. నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకు ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే అది పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకాయలు పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఇడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా,
పైనుంచి పడిందిరా మనమా నిన్నే ఎప్పుడు కర్రకాయలు రాసుకుంటూ కూర్చుంటా దిదో పెద్ద కత్తిలాగా రే అయ్యబ్బా నువ్వు చెప్పరా శ్రేయమ్మలే అన్న లైట్ తీసుకో ఏ ఎవరితరా అది ఏయ్ అదుపు మాట పొదుపు ఐ కాల్ యు వెయిట్ రే పిలవరా ముందు పిలవే ఏంట్రా మనమ్మ గుడ్ మార్నింగ్ శ్రేయమ్మ మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా డబ్బా పెట్టి కొట్టాను పదివేలు అడుగుదాం వీడా ఇంటి దాకా వచ్చేసాడా అమ్మగయ్యాలి గంప ఇక్కడ బతకనివ్వా రావే నీ పని చెప్తా రా ఏంట్రా నీ గొడవ ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని అసలు ఈ రెండు వేలతో ఈ దెబ్బ తుడి చేయండి నేనున్నా కదా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కైరజ ఆ లుంగి ఏంటి ఆ ల్యాప్టాప్ పెట్టి ఆ గెటప్ పెట్టి మన ఖర్చులకైతే వచ్చేసి శ్రేయా మొత్తం 5000 అయింది మరి ఏమైనా మనమ్మా నీ ఓపిక కాని అద్దెకున్నాలు అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా అన్నా లే అన్నా అన్నా కొంచెం లిఫ్ట్ ఇవ్వా ఆ బండి దగ్గరికి పోనీ అన్న ఏంటండి గోలా కర్రే ఆయిల్ రాయల్ కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా ఆబండి ఆబండి అన్న మళ్ళీ దిగిపోయాడా ఇక్కడ చచ్చాడు వీడు నేర్చుకుని వెళ్తాను నరకం చూపించావు నాకు శబాస్ రా దా stress if any woman comes around trying to test me if any woman comes around trying to test me dump it up village ninja chedu virpa panukuntaremo watchman jab kottaga undi kadan try chesa lokal antarvedi team batsman original ga alage unnadu vaadi gaani baitiki vachada racha racha ipoddi dorikindra nee karra na chichitiki oi ide na bat నీకు పెళ్లి కాలేదు విషయం మనం కూడా తెలిసిందనుకో ఈ ఆయిల్ కరికి ఫుల్ పందురికి అది చూడు ఎలా పూసేస్తున్నాడు తన కొబ్బరిని కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు ఏదవ్వా హాయ్ ఎక్కడి నుంచి మా ఊరు నుంచానండి ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మనమ్మగాడు లోకల్ ఆడి గురించి తెలుసుకో ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు ఇంతకీ ఎవరండి ఆయన నేనే ఎడతలేహాలు నీకోసం చూస్తా కూర్చో ఏంటి
మర్యాద పెరుగుతుంది, మెయింటెనెన్స్ దే. అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకూలు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇది ఏమన్యాయం సార్? ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఓర్ ఆఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపిహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది. కానీ రికార్డ్ అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో, ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పట్లు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళల్లో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రానునని మావిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మా చచ్చావు పో, ఆడిది ఏది ముట్టుకోకూడదు అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర సంగమం డాన్స్. ఎగరా ఎగో జతుల గతుల తడబడు అడుగుల తప్పని తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తగిడ తదిమి తగిడ తదిమి హృదయ లయల జతుల గతుల మాటేశారు. అయి తర్వాత చెప్తా, గానీ ముందు ఆ రజని ఎక్కడ దొరుకుతుందో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th ఫ్లోర్ బ్యాచులర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్, పుల్లి పంజాబ్ అవరేటో చూపిస్తా. మనం వేటకెళ్ళాలి, వాళ్ళ స్కెచ్ తెలుసుకోవాలి. పోనే పోనే, స్పీడు 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 పెంచు. నీ మీద సేమ్ టైమింగ్ బాగుండేది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి. స్పీడు. ఈడే మావుడు, ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండి రా. మనమ్మ జాగ్రత్త కొట్టి పద్ర. ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి. వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే. ఆ శ్రీకాంత్ని పట్టుకోండి రా. ఆ మనం కూడా ఉత్తర పొగలో ఎవరికాడు కనిపించట్లేదు. పద, టైం అవుతుంది. శ్రేయన్ ఇంత టార్చర్ పెట్టిన ఎలా వదిలేస్తారా? రాజా,
రాజా. ఛీ, ఇది నా రాజా దగ్గర కాదు. అయ్యా, ప్యాంట్ పీకేశారే. ఇది నా రాజాది. మనమ్మ, నీది పీకేశారా? అన్నా పదన్నా, పగల వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. పదండి పదండి.